ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారి హక్కుల సాధనకు కృషి చేస్తారని ఓయూవీసీ రామచంద్రం తెలిపారు. ఓయూ నాన్ టీచింగ్ హోంలో ఇటీవల నూతనంగా గెలిచిన 3 బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ఇనాగ్రల్ ఫంక్షన్ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఉద్యోగులు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం ఎంతైనా ఉందన్నారు. టీఎన్జిఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి యూనివర్సిటీ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కోసం తాము పాటు పాడతామని తెలిపారు. ఓయూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. ఓయూ ఎన్జిఓఎస్ అధ్యక్షుడు మధుకర్ రాజు అధ్యక్షత వహించగా, మధుకర్ రాజు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్స్ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ గోపాల్ రెడ్డి, ఓఎస్డి కృష్ణారావు, వివిధ సంఘాల అధ్యక్షులు టి శివశంకర్, జె రాజేశ్వరరావు, ప్రతినిధులు కదీర్ ఖాన్, హమీద్, దేవేందర్, వెంకట్, రవి, నాగరాజరావుతో పాటు ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. అనంతరం కొత్తగా గెలుపొందిన ప్రతినిధులను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. President D.M. Asishan Garu to come on as an appeal chair. Anaga NGOs, Staff Association, Technical Staff Association, Employees Union, ee moodu union sambandhinchinatuvanti union members kottaga ennukunna sandarbhanga ee roju inauguration function jarugutunnadi. Vallandarki naa shubhakankshalu. మీ అందరికి తెలుసు, ఇది ఒకసారి ఎన్నికైతే 3 సంవత్సరాల పాటు వీళ్ళు కొనసాగుతారు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగుల సమస్యల గురించి కావచ్చు, వాళ్ళ వెల్ఫేర్ గురించి కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మాతో మంచి సంబంధాలతో ఉన్నారు. అనేక సమస్యలు వాళ్ళు తీసుకొచ్చారు, వాటిని మనం అక్రాస్ ద టేబుల్ మేము సాల్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక పెద్ద యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు వేరే యూనివర్సిటీ కూడా మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు వీరి మీద చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ మనం చూస్తాను చాలా 3 సంవత్సరాల నుంచి చాలా చక్కగా చేస్తున్నారు. వీళ్ళు కూడా అదేవిధంగా మా అంటే అడ్మినిస్ట్రేషన్ తోటి సత్సంబాలతో సంబంధాలతో ఉండి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మా దగ్గర తీసుకొస్తే వాటికి మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకం ఉన్నది, ఇంతకుముందు కూడా చేశాము. అనేక వెల్ఫేర్ మెజర్స్ మేము తీసుకున్నాం ఇంతకుముందు, మాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకి చాలా వెల్ఫేర్ మేము మెజర్స్ తీసుకున్నాం. మేము తీసుకున్నటువంటి వెల్ఫేర్ మెజర్స్ వేరే యూనివర్సిటీస్ కూడా ఈ ఇప్పుడు వాళ్ళు ఈ ఎమ్యులేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 అసోసియేషన్ కూడా ఇవాళ తెలంగాణ ఉద్యోగులు చేసిన ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకటాటిపై నడవడం అనేది ఒక ఐక్యతకు నిదర్శనంగా మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో ఈ 3 సంఘాలు కూడా ముందు బాగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాయి. వీరే కాకుండా మిగతా యూనివర్సిటీలు కూడా వారి విధంగా ఇక్కడ సమస్యల పరిష్కారం జరుగుతారు. ప్రధానంగా వీసీ గారు, మా రిజిస్టార్ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వద్దకు వెళ్ళడం, వాటి పరిష్కారం చేయడం అనేది మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐక్యత, ఇక్కడ ఉన్నటువంటి ఒక అనుబంధం అనేది ఇలా చాలామంది ఉద్యోగులకు కూడా ఒక అంతవంతంగా ఉంటా ఉన్నది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా కొత్తగా ఎన్నుకోవటటువంటి సంఘాలన్నీ కూడా ఇలా ఉద్యోగుల సమస్యలపై మన ప్రభుత్వంతో పనిచేయడం జరుగుతుంది, మరి పరిష్కారం కొరకు జరుగుతుంది. తప్పకుండా యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఇవాళ మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా అలాగే ఇవాళ ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ రావాలని చెప్పి కూడా ఇలా ఉద్యోగులకు సమానంగా ఇచ్చే డిమాండ్ కూడా ఉండడం జరిగింది. తప్పకుండా వీటన్నింటి సమస్యల పరిష్కారం కొరకు కూడా తెలంగాణ ఎంప్లాయీ చేసి కూడా ఇవాళ పనిచేయడం జరుగుతుంది.